నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాను. గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే యాంకర్ శ్యామల గురించి అయితే మీకు అందరికీ తెలిసిందే. సో ఆమె లాస్ట్ ఎలక్షన్ టైంకి నేను మా జగన్ అన్నని గెలిపించుకుంటాను అని ఎలక్షన్ టైంకి ఎంట్రీ ఇచ్చింది. సో ఇప్పుడు ఆమె ఏం మాట్లాడుతుంది, టీడీపీ ప్రభుత్వం వస్తే టీడీపీ ప్రభుత్వం మీదే బురద జల్లే మాటలు మాట్లాడుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం మీరే చూడండి. నేను ఒక ఆమె మాట్లాడిన మాటలు ఒక వీడియో అయితే మీకు చూపిస్తా. చూసారు కదా యాంకర్ శ్యామల మాట్లాడింది, టీడీపీ మీద బురద జల్లే ప్రయత్నం మాట్లాడుతుంది. ఇంతవరకు వాస్తవం మనం తెలుసుకోవడానికి మనతో ఉంటున్నారు. వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. నమస్తే. ఇప్పుడు గతంలో యాంకర్ శ్యామల గారు ఇట్లా టీడీపీ మీద బురద జల్లే మాట్లాడితే స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది, ఇది ఎంతవరకు వాస్తవం? శ్యామల గారు తీయ తీయగా కొన్ని కవిత్వాలలాగా సినిమాల్లో యాడ్ చేసినట్టు యాడ్ చేస్తా ఉంది. నువ్వు సినిమాల్లో నటిస్తే డబ్బులు వస్తాయి, ఇక్కడ కూడా నువ్వు నటిస్తా ఉన్నావు, జగన్మోహన్ రెడ్డి నీకు డబ్బులు ఇస్తాడు, కానీ ప్రజలు ఎవరో చూస్తూ ఊరుకోరమ్మ శ్యామలమ్మ. ఎందుకంటే నిన్ను రోజా 2.0 అంటున్నారు. అప్పుడే రోజా అడుగు పెట్టినప్పుడు ఏ పార్టీలో పెడితే ఆ పార్టీ నాశనం అయిపోయేది. అంటే ఇప్పుడు ఈమె అడుగు పెట్టింది, జగన్మోహన్ రెడ్డి 157 కాస్త 11 అయిపోయాయి. ఈమె ఎక్కడ ప్రచారం చేసింది, అక్కడ జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోయాడు, వాళ్ళ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు ఈ మాట్లాడుతూ ఉంది, కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంది. సూటిగా శ్యామల గారిని అడుగుతూ ఉన్నాం, నోటి మాటలు కాదమ్మా రియాలిటీ చూపి. ఏమంటూ ఉంది, చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా ఈ విధంగా పడి, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నీ జిల్లా ఎస్పీ కావచ్చు, హోంమంత్రి కావచ్చు, డైరెక్ట్ పర్యవేక్షణలో నిందితులను పట్టుకొని ప్రొసీడ్ చేయడం జరిగింది. ఎవరైతే పాప వాళ్ళ తండ్రి ఉన్నాడు ఆయన కూడా చెప్పడం జరిగింది, మాకు ప్రభుత్వం చాలా సహకారం అందించింది, దీన్ని రాజకీయం చేయొద్దండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా చెప్పడం జరిగింది. వీళ్ళు ఏంటంటే శవరాజకీయాలు చేసేవాళ్ళు, కావాలని ఇప్పుడు నిందితులను పట్టుకొని శిక్షిస్తూ ఉంటే కావాలని వీళ్ళు రాజకీయం చేద్దాం, అది కుదరలేదు. అందుకని ఇలాంటి శ్యామల చేత, రోజా చేత, ఇలాంటి క్యారెక్టర్లెస్ ఫెలోస్ చేత ఈరోజు మాట్లాడిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. సూటిగా అడుగుతూ ఉన్నాం, శ్యామల గారు అంటూ ఉన్నారు కదా ఒకప్పుడు రామరాజ్యం అని, ఒకప్పుడు రాక్షస రాజ్యం ఉండింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 2019 నుంచి 2024 మే వరకు రాష్ట్రంలో రాక్షస రాజ్యం ఉంటే ప్రజలందరూ ఏమనుకున్నారు, మాకు గణరాజ్యం కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కొట్టేసి ఈరోజు గణరాజ్యం తెచ్చుకున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి తగిన విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నాడు. చీరాల సంఘటనలో కావచ్చు, ఈరోజు పుంగనూరు సంఘటనలో, ఎక్కడైనా కానీ ఆడపిల్ల కష్టం వస్తే తెలుగుదేశం ప్రభుత్వం అప్పటికప్పుడే వెళ్ళి పర్యవేక్షణ డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్యవేక్షణలో, హోంమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆదుకుంటూ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షిస్తూ ఉన్నారు. ఈ విధంగా జరుగుతుంది, ప్రతి ఆడబిడ్డ రక్షణ మా బాధ్యత అంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ నా సొంత ఆడబిడ్డ రక్షిస్తూ, ఎక్కడన్నా ఆడబిడ్డ వైపు కన్నెత్తి చూడాలంటే వాళ్ళకి నెక్స్ట్ డే ఉండదని డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వంకున్న మంచితనం. ఎందుకంటే ఆ మార్పుతో వీళ్ళు చేస్తూ ఉన్నారు, ఆ విధంగా పోలీస్ వ్యవస్థను కూడా పటిష్టం చేస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టడం కావచ్చు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేస్తూ ఉంటే ఈ వీళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈ శ్యామల గారు, ఇదే శ్యామల 2019 నుంచి 2024 వరకు ఎక్కడికి పోయింది? ఒకప్పుడు గీతాంజలి అనే ఒక ఆడబిడ్డని వేధించి వేధించి వీళ్ళు చంపారు, దాని గురించి మాట్లాడమనండి. జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందులో నాగమ్మ అనే ఒక దళిత మహిళపై అత్యాచారం జరిగితే ఈ రోజు వరకు కనీసం జగన్మోహన్ రెడ్డి దిగిపోయే వరకు యాక్షన్ తీసుకోలేదు, దానికి సమాధానం చెప్పమనండి. నరసారావుపేటలో ఒక ఆడబిడ్డ చనిపోతే కనీసం చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరలో ఒక గ్యాంగ్ రేప్ జరిగితే కనీసం చర్యలు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఒక ఆడబిడ్డకు కూడా రక్షణ కల్పించలేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళంతా ఏకదాటిగా జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడించారు. ఈ రోజు వచ్చి వీళ్ళు సినిమా యాక్టర్లు వీళ్ళు నంగనాచి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, నంగనాచి కథలు ఆడుతూ ఉంది శ్యామల గారు. శ్యామల గారు హుందాతనంగా మాట్లాడడం నేర్చుకో, రోజా గారి లాగా ఎట్టబడితే అటు దిగజారడం మాటలు మాట్లాడితే జనాలు ఎవరు చూస్తూ ఉండరు, రేపు మిమ్మల్ని కూడా రాజకీయ సమాధి చేస్తారు, గుర్తుపెట్టుకోండి. నువ్వు నీతులు బాబుస్తే వస్తే ఇవి యాక్టింగ్లు చేస్తాను, సినిమాల్లో చేసుకో యాక్టింగ్, ఇక్కడ హుందాతనంగా మాట్లాడడం నేర్చుకో,
ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి చెత్త పన్ను వేస్తే కనీసం ఆ చెత్త పన్ను కూడా రద్దు చేయకుండా ఎంత ఎక్కడికక్కడ చెత్త పెరుగు ఆ డబ్బులు మొత్తం తినేస్తే ఈరోజు ఆ చెత్త పన్నును రద్దు చేశాడు చంద్రబాబు నాయుడు. ఒకప్పుడు పెన్షన్ 1000 రూపాయలు ఇవ్వడానికి 5 ఏళ్ళు తీసుకుంటే చంద్రబాబు నాయుడు వచ్చిన ఒక నెలలోనే 1000 రూపాయలు పెన్షన్ పెంచి ఒకేసారి పెంచి ఇచ్చాడు. మళ్ళీ అదే విధంగా ఎప్పటి నుంచో మెగా డిఎస్సీ అని చెప్పి మాయ మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి తొలి సంతకం మెగా డిఎస్సీ పని పెట్టి ఈరోజు 16,000 మందికి ఉపాధి అవకాశాలు చూపిస్తూ ఉన్నాడు. ఇది తెలుగుదేశం క్రెడిబిలిటీ. మీరు రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేశారమ్మా, అందుకే ప్రజలు మీకు ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చొని పెట్టారు. ఇక కూడా మారకుండా ఇంకా బురద జల్లాన్ని బురద రాజకీయం చేస్తే నిన్ను బురదలో తన్నేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మహిళలు బురద రాజకీయం చేయొద్దు రోజా గారు లాగా. ఇకనైనా ఒక హుందాతనం ఒక గౌరవంగా ఉండు. తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క ఆడబిడ్డకి రక్షణ కల్పించే బాధ్యత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్క ఆడబిడ్డని మా సొంతింటి ఆడబిడ్డల్లా గౌరవిస్తామని తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పడం జరిగింది. దానికి తగిన విధంగా పరిపాలన ఉండబోతోంది. ఎక్కడైనా ఆడబిడ్డకు అన్యాయం జరిగితే అక్కడ ఎవడైతే నిందితున్నాడు వాడికి నెక్స్ట్ డే ఉండదు. ఆ విధంగా ఈ పాలన సాగుతుంది. ఈ విధంగా ప్రజలకు ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించే విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అదే విధంగా ముందుకెళ్తుంది. ఈ రోజు నువ్వు చెప్తున్నావు కదా పొంగనూరులో ఆల్రెడీ నిందితులను పట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019లో జరిగిన నిందితుల్ని 2024 వరకు కూడా పట్టుకోలేకపోయాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి చేత గాని పరిపాలన. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడైనా ఎవడన్నా తప్పు చేస్తే ఆ తప్పు చేసిన 2 రోజే పట్టుకుని వాళ్ళని శిక్షిస్తూ ఉన్నారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న తేడా. తెలుసుకో మాట్లాడు. డబ్బుల కోసం ఏది పడితే దిగజారుడు మాటలు మాట్లాడితే రాష్ట్రం నుంచి తరింతరం కొడతారు. ఇంకొకటి, నువ్వు ఈ రాష్ట్రం లేకుండా పక్క రాష్ట్రంలో కూర్చొని మాట్లాడుతున్నావు, ఆ రాష్ట్రంలో ఉండు. ఎక్స్ట్రాలు మాట్లాడితే రాష్ట్రంలో ఉండే మహిళలు నీకు దేహశుద్ధి చేస్తారు. గుర్తుపెట్టుకోండి శ్యామల గారు.